నగదే మెరిసిన గగనం, రెప్పల మాటున రెపర పలాడిన రేపటి ఆశలు ఒదిగి ఒదిగి గుసగుసమని చుంటనకజం, మెచ్చలి నడకే మదగజ గమనం, చుంటనకజం, విచ్చిన నగదే మెరిసిన గగనం. చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా, చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా, ఓపలేని ఓ మౌన గీతం రాగం తీయగా, నందనాల నవ పారిజాతం ఇలకెజ్జారగా, గీచిన బొమ్మకు ఊపిరి వచ్చిన వెచ్చని కలలు విరిసి కలిసెను జత చుంటనకజం, మెచ్చని నడకే మగగజ గమనం, చుంటనకజం, మెచ్చిన నగవే మిరిసిన గగనం. అంటే అది చాలా వైడ్ బాల్ అన్నమాట. నీలి నీలి మేఘాల తేలి భూమికి దిగిన తారక, నీలి నీలి మేఘాల తేలి భూమికి దిగిన తారక, ఆలపించే అందాగ వీణ పలికే గీతిక, రేగిపోయే విరహాలలోన కోసరే కోరిక, అంచులు కలిసిన సంజలు చిందిన కుంకుమ వన్నెలు పెదవి కొసల చిలికెను చెలి ఝుంకనకజం, మెచ్చని నడకే మదగజ గమనం, ఝుంకనకజం, విచ్చిన నగవే మెరిసిన గగనం, రెప్పల మాటున రెపర పలాడిన రేపటి ఆశలు ఒదిగి ఒదిగి గుసగుసమని. నువ్వు మా లావణ్య చుట్టూ తిరుగుతున్నావని తెలిసింది, ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసావంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను. ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు. జాగ్రత్త, టేక్ కేర్. మహా కోపిస్ట్లా అనిపించిన సుబ్బారావును మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేశాను. హలో సుబ్బారావు, నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఆహా, నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుంది అన్నాడండి.
గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్ గా ఆపారండి. వా వా, హ్యాట్స్ ఆఫ్. అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహాహా, ఏం జోకు పేల్చారు సార్. వా వా వా, హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు పడుతుంది సార్. పదండి, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి, కాకా టీ కొట్లకి, పార్టీలకు రాను నేను. తప్పగా సార్ 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 పోనీ. ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అరే ఇలా పడిపోయారు సార్? పడిపోవాలా? జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. పార్టీ అందుకేస్తున్నావు నాకు తెలుసురా. నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదాం నీ ఐడియా. అసలు నేను ఎవరో నీకు తెలుసురా? చెప్పరా, నా పేరేటో చెప్పా. సుబ్బారావే కదండి. నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా వెడ్బే. పుష్పం పేరు అంటారేమిటి తండ్రి? నేను చెబుతుంది మీ పేరే. మీ పేరే సుబ్బారావు. నా మీద ఒట్టు. నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు అలెగ్జాండర్. నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే. అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది, రండి. ఎక్కడ గుర్రం ఎక్కడ?